రానున్న 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరిస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం చెప్పింది. జూన్ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. తాజా వాతావరణ పరిస్థితిపై మరిన్ని వివరాలు విశాఖ వాతావరణ కేంద్రం నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రాష్ట్రంలో భిన్నమైనటువంటి వాతావరణం కనపడుతుంది. ఒకవైపు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుంటే ఉత్తరాంధ్రలో మాత్రం వేసవిని తలపించేటువంటి వాతావరణమే కనపడుతుంది. రుతుపవనాలు విజయనగరం వరకు విస్తరించినప్పటికీ కూడా పూర్తి స్థాయి విస్తరణ అనేది మందగమనంగా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని సునంద ఉన్నారు. మేడం, ఎప్పటి నుంచి పూర్తి స్థాయి వర్షాలు పడేటువంటి అవకాశం కనబడుతుంది? రాయలసీమలో వర్షం పడుతుంటే ఉత్తరాంధ్రలో మాత్రం వేసవిని తలపించే వాతావరణం ఉంటుంది. పూర్తిగా రుతుపవనాలు ఎప్పుడులోగా విస్తరించిపోతున్నాయి? అంటే మనకి రుతుపవనాలు వచ్చినవి అయితే మధ్యలో అంటే చురుకు ధనం అనేది ఉండాలి, విండ్ స్పీడ్ అనేది మెయింటైన్ అవుతూ ఉండాలి, మాయిశ్చర్ మనకి అక్యుములేట్ అవుతూ ఉండాలి. సో అది సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు మనకి డెఫినెట్గా గుడ్ రెయిన్స్ అనేవి ఉంటాయి. అయితే కమింగ్ 4 డేస్ కూడా ఏంటంటే రెయిన్ఫాల్స్ లైట్ టు మోడరేట్ రెయిన్సే ఉంటాయి. చాలా ప్రాంతాలు ఇప్పటికే నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ అలాగే సౌత్ కోస్ట్లో కూడా, సౌత్ కోస్ట్లో ఎక్కువగా వర్షాలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే షియా జోన్ కూడా పైకి షిఫ్ట్ అయ్యింది. సో మొన్నటిదాకా మన సౌత్ కోస్టల్ లాటిట్యూడ్స్లో ఉండేది, ఇప్పుడేమో కొంచెం పైకి వెళ్ళింది. సో ఒక కారణం చేత ఆ ప్రాంతాల్లో కొంచెం రెయిన్ ఉంటుంది, మిగతా ప్రాంతంలో కొంచెం తక్కువ రెయిన్ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ రానున్న 5 రోజులు కూడా తేలికపాటి వర్షాలు అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల ఉండే అవకాశం ఉంది. అంటే ఫర్ ద 4th డే నుంచి కొంచెం రెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈవెన్ భారీ వర్ష సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఉదయం అంతా ఎండ వాతావరణం ఉన్న ఆఫ్టర్నూన్ నుంచి అక్కడక్కడ క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు అయితే ఉండే అవకాశం ఉంది. అయితే ఈ 2 రోజులు కూడాను 1 లేదా 2 చోట్ల ఉంటాయి. వేరే సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో అయితే కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇలా చెదురుమదురుగా ఈ యొక్క లైట్ రెయిన్స్ అయితే ఉండే అవకాశం ఉంది. ఫర్ ద 4th డే నుంచి కొంచెం రెయిన్ పెరుగుతుంది. ఈవెన్ భారీ వర్ష సూచన కూడా మన నార్త్ కోస్టల్ జిల్లాలకి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటి వరకు విజయనగరం వరకు రుతుపవనాలు విస్తరించే మిగతా ప్రాంతం కూడా విస్తరించడానికి ఎంత సమయం పడుతుందని అంచనా ఉంది? అంటే 3 to 4 డేస్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ 3 రోజుల్లో ఇవన్నీ కూడా మన శ్రీకాకుళం, మిగతా అంటే శ్రీకాకుళం మాత్రమే. సో ఇది కూడా కమింగ్ 3 డేస్లో కవర్ అయ్యే అవకాశం అయితే ఉంది. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరొక 2 నుంచి 3 రోజుల్లో శ్రీకాకుళంలో ఉన్నటువంటి మరికొంత భాగాన్ని కూడా రుతుపవనాలు విస్తరించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 4 రోజుల తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేస్తుంది. విడిజనలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి.